ఏదైనా ఏదైతే కాంగ్రెస్ చేస్తుందో ఒక గీతం విషయంలో మరి మ్యూజిక్ కంపోజింగ్ వేరే వాళ్ళచే చేయించారని తెలంగాణ కళాకారులను అవమానించారని అదొక అంశం బీఆర్ఎస్ లేపుతోంది. మరో పక్కన చిహ్నంలో కాకతీయుల తోరణం కానీ చార్మినార్ అంశం కానీ తీయొద్దు అని ఒక అంశంలో కాంగ్రెస్ విభేదిస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజున కేసీఆర్ గారికి ఆహ్వానం మేరకు మరి అసలు మీరు అన్నట్టు కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు అసలు ఎంతవరకు ఉండబోతున్నాయి? మరి ఒకవేళ అవకాశం కనుక వస్తే ఆయన స్టేజ్ పైన ఈ అంశాలపై ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? తెలంగాణ జాతీయ గీతం ఏదైతుందో జయ జయ హే తెలంగాణకు సంబంధించి సంగీత దర్శకుడు కీరవాన్ని అందశ్రీ ఎంచుకుంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనని పెట్టింది, ఎందుకంటే దానికి సంగీత దర్శకత్వం అందించాలి. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన ఎవరైతే ఉంటారో సింగర్లను కూడా చూడాలి. కాబట్టి కీరవాణి దానికి వచ్చారు. కీరవాణి వచ్చిన సందర్భంలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శకులు లేరంట ఆరోపణలు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ కు సంబంధించి కేటీఆర్ చార్మినార్ వద్ద ధర్నా చేశాడు. అందులో చిహ్నంలో చార్మినార్ ను కాకతీయ తోరణాన్ని తొలగిస్తున్నారు. ఇది సరైనది కాదు. కాకతీయ తోరణం అంటే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. గొలుసుకట్టు చెరువులు నిర్మించారు, దేవాలయాలు నిర్మించారు, వ్యవసాయం అంటే నేర్పించారు. కాకతీయులు వరంగల్ కేంద్రంగా 200 సంవత్సరాలు పాలించారు. పాలించి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు, తొలగించొద్దన్నారు. చార్మినార్ అనేది కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఇది ఒక పెద్ద చారిత్రకమైన ప్రదేశం, దీన్ని తొలగించొద్దని డిమాండ్ చేశారు. కానీ జాతీయ తెలంగాణ జాతీయ గీతం ఏదైతుందో జయ జయ తెలంగాణకు సంబంధించి కీరవాణి పాత్రను ఎక్కడ ప్రశ్నించలేదు. సోషల్ మీడియాలో తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు కానీ మరొకరు దాన్ని ట్రోల్ చేశారు. దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఇక్కడ స్పందించలేదు. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ కీరవాణిని ప్రశ్నిస్తే గతంలో బతుకమ్మ పాటలు కీరవాణితో చేయించడం, అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి బీఆర్ఎస్ చేసి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరో ఒకరి పైన విమర్శలు చేసినట్టుగా అవుతుంది. కానీ చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి కీరవాణికి సంబంధించి సందర్భం అప్రస్తుతం అనేది చాలా మంది. ఇప్పుడు సిపిఐ నారాయణ కూడా కొద్దిసేపటి క్రితం స్పందించారు. కీరవాణి విషయంలో ఎవరు స్పందించకూడదు, ఎవరు విమర్శలు చేయకూడదు. సంగీత దర్శకులకు ప్రాంతాలు అనేటివి ఏమి ఉండవు. సంగీత దర్శకులు ప్రాంతాలకు అతీతంగా ఉంటారు. వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఏమి ఉండదు అంటూ ఆయన నారాయణ కూడా స్పందించారు, కోదండరామ్ అదే చెప్పారు. కాబట్టి కీరవాణి విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఏమి లేవు. ఆయన బాహుబలి సినిమాకే దర్శకత్వం సంగీత దర్శకునిగా వ్యవహరించిన వ్యక్తి, అనేక పాటలు పాడిన వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో ఆబ్జెక్షన్ లేదు. ఒకటి చిహ్నం, రెండు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి విషయంలో కూడా భారీగా ఏమి అభ్యంతరాలు వ్యక్తం కావట్లేదు. కానీ చిహ్నం విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ చిహ్నంలో కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ని తీసివేయడం అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వం చేసే గొప్ప సాహసంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చిహ్నాలు రెండు ఒక రకంగా చారిత్రక నేపథ్యం ఉన్న చిహ్నాలు. ఇవి వీటిని తొలగించడం అంత ఈజీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత నిర్ణయం ఉంటుంది. అసెంబ్లీలో చర్చ పెడితే అది కొలిక్కొచ్చే ఒక అంశం కాదు. ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఇష్టంగా ఉన్న చిహ్నాలను పెట్టాలనుకుంటారు కాబట్టి అది అంత ఈజీగా తేలే అర్థం కాదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే